నేను చూసాను మూవీ, నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు ఈ టాక్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎంత బాగుందో తెలుసా, నేను నా ఆఫీస్కి వచ్చి కూడా మూవీ చూసి వచ్చి ఎంతమంది చెప్పాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా రిలాక్స్ అవుతారు. అంటే యాజ్ అన్ ఆడియన్స్ ఎవరు పేపరు బుక్ పెట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడ తప్పు చేశాడని రాసుకోం. వి జస్ట్ వాంట్ టు గెట్ ఎంటర్టైన్డ్. 100% ఎంటర్టైన్మెంట్ నచ్చింది, కానీ అంత క్రిటికల్గా చూసి మార్కులు వేసే సినిమా అట్లా కాకుండా చాలా బాగుంది. చాలామంది వెళ్ళి చూడవచ్చు, చాలా ఫన్ రైడ్. మీకు ఎందుకు అట్లా టాక్ వచ్చింది, ఏదేదో ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు మీరు సెకండ్ హాఫ్ గురించి, అవంతా ఎందుకు? అంటే యాక్చువల్లీ ఏమైందంటే, నేను యాక్చువల్లీ మీ మెసేజ్ చూసి నేను షాక్ అయ్యా. అంటే సినిమా బాగా నచ్చింది అంటే ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం అన్నారు. అవును, నేను సినిమా చూసి మీకు మెసేజ్ చేశాను. సో బేసిక్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఓవర్ దోస్ అయిపోయింది. ఓవర్ దోస్ ఇన్ ద సెన్స్ లైక్ లిటరల్లో కూర్చున్న ఆడియన్స్ ఎవరు సీట్లో లేడు, నవ్వుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. సో అది సెకండ్ హాఫ్ కూడా ఇలా ఎలా వచ్చి కూర్చున్నారంటే, అరే అమ్మ సెకండ్ హాఫ్ కూడా ఇలాగ ఎంటర్టైన్ చేస్తారనేసరికి ఆడియన్స్కి నా మీద చిన్న కోపం ఏదో స్టార్ట్ అయినట్టుంది. ఏంటి సడన్గా ఏది మా ఫన్ అంతా ఏది, ఫస్ట్ హాఫ్ చూపించిన ఫన్ అంతా ఏది అనే టైప్లో. బట్ సెకండ్ హాఫ్ వాట్ ఐ మీన్ టు ఇస్ సే ద స్టోరీ యాక్చువల్లీ. సో ఇనీషియల్గా ఫస్ట్ డే అది ఎలా ఉందంటే, అరే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అన్నారు కానీ. బట్ గ్రాడ్యువల్గా ఏంటంటే, సెకండ్ హాఫ్ కూడా ప్రాపర్ ఆడియన్స్ అంటే ప్రాపర్ ఆడియన్స్ చూసినప్పుడు ఏంటంటే, అరే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది కదా, స్టోరీ ఉంది కదా. సో స్లోగా ఆ టాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఆడియన్స్కి ఏ చాలా బాగుంది సినిమా అని చెప్పి స్టార్ట్ అయింది అన్నమాట. బట్ సమ్వేర్ మీరు ఎస్టాబ్లిష్ చేయరు కదా క్యారెక్టర్స్ని, స్టోరీని ఎస్టాబ్లిష్ చేయలేదు. మొత్తం కామెడీ పెట్టుకుంటే రామ్ కామ్, స్లాప్స్టిక్ కామెడీ అయిపోద్ది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్టు ఏంటంటే, ఎక్కడ ఫస్ట్ హాఫ్లో పంచ్ కామెడీగానే అది కానీ ఉంది, క్యారెక్టరైజేషన్లో కామెడీ ఉంటుంది. ఈవెన్ ఫాదర్ తిడుతున్నా సరే ఆయన క్యారెక్టరైజేషన్లో తిడతారు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరి మధ్య, ఫాదర్కి సన్కి మధ్య అంత టిట్ ఫర్ టాట్ ఉంటేనే సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. మామూలుగా మన అంటే డైలీ మన ఫ్యామిలీలో చూస్తే ఎవరు అంటే రిమోట్గా అంటే అంత లవ్ చూపించుకోరు, అట్లానే అంత కోపం చూపించుకోరు. మీరు చూపించుకుంటే న్యాచురల్గా అలాగే ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తారు, కానీ రోపు రోజు నువ్వేంట్రా నేనేంట్రా అన్నట్లే ఉంటాయి, యాజ్ మీ క్యారెక్టర్స్ ఉన్నట్టు. సో రియల్ లైఫ్లో మాట్లాడుకున్నట్టు, సెట్లో మాట్లాడుకున్న అక్కడక్కడ పెట్టేశారా అన్నట్టు ఉన్నాయి డైలాగులు, అట్లే ఉందా? అంటే బేసిక్గా నేను డైలాగ్ రాస్తున్నప్పుడు ఇట్స్ మోర్ ఓవర్ న్యాచురల్గా ఎలా ఉంటాయో అలాగే రాయడానికి ట్రై చేస్తున్నాను. బికాజ్ నాకు సినిమా గురించి పెద్ద అవగాహన లేదు, టు బి ఫ్రాంక్ అనఫ్. సినిమా గురించి నాకు పెద్దగా తెలియదు. ఐ రెస్పెక్ట్ సినిమా, బట్ నాకు సినిమా గురించి తెలియదు. సీరియస్గా టెక్నికల్గా ఆ టెర్మినాలజీస్ అవి తెలియదు. కెమెరా గురించి నాకు అంత ఐడియా లేదు. ఈవెన్ శౌర్య గారు కథ చెప్పినప్పుడు కూడా నాకు కథ తెలుసు, కథ ఎలా తీయాలో తెలుసు, ఆర్టిస్ట్ని నాకు ఏం కావాలో తెలుసు, అవి నాకు 100% తెలుసు. బట్ మిగతా ఈ బ్లాక్ ఎలా పెట్టండి అవి అస్సలు నాకు తెలియదు. సీరియస్గా నాకు తెలియదు. అవి అంటే నాకు తెలుసేమో, బట్ ఆ టెర్మినాలజీగా ఎలా ఉంటుంది, కొంచెం కెమెరా ముందు పెట్టండి, జూమ్ ఫార్వర్డ్ ఇవన్నీ తెలుసు, కానీ లెన్స్లు ఏంటి అవింటే నాకు తెలియదు. అండ్ అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. టు బి ఫ్రాంక్ అయినా, మీరు కథ బాగా రాసుకుని అది 100% మీకు ఆర్టిస్ట్ నుంచి ఏం కావాలో మీకు తెలుసు అన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫౌండ్ ఆన్ ద రైట్ ప్లేస్. అండ్ ఇందాక మీరు అడిగారు కదా ఒకటి, ఎందుకు ఇలా ఈ అంత సినిమా అంత బాగుంటే ఎందుకు ఇనిషియల్గా టాక్ వచ్చింది, అది నాకు కూడా తెలియదు. ఐ టు డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అంటే నేను రివ్యూస్ చూసి షాక్ అయ్యా. అసలు యాక్చువల్లీ ఇంకోటి చెప్పనా, మీరు బయటకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు టాక్ ఉందని కూడా. మీరు చెప్పాక ఒక ఏంటి ఇలాంటి టాక్ వచ్చిందా అనిపించింది. మీకు మీ దాకా ఎవరు తీసుకొచ్చారు ఆ టాక్, ఎట్లా వచ్చింది? వాళ్ళు రివ్యూస్ చూస్తాను. రివ్యూస్లో అలా రాశారా? అంటే కొన్ని రివ్యూస్లు, అంటే కొంతమంది చాలా జెన్యున్గా రాశారు, కొంతమంది మేబీ వాళ్ళకి అనిపించింది రాసి ఉండొచ్చు. బట్ కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ నేను బట్ ఓవరాల్ జనరల్ ఆడియన్స్ అయితే చాలా బాగుంది సినిమా. అదే కదా టార్గెట్ కూడా యాక్చువల్లీ. మీరు అన్నారు కదా డైరెక్టర్కి ఏం కావాలో తెలిసి ఉండాలి, జస్ట్ డైరెక్టర్ వర్క్ మాత్రం ఐడియా ఉంటే సరిపోతుంది, మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్ 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన కంపల్సరీ కాదు, ఉంటే మంచిది. నేను అంటుంది అసలు ఉండకూడదని అనట్లా. నేను అంటుంది ఏంటంటే, ఉంటే మోర్ చాలా బెటర్. అంటే అది ఉంటేనే నువ్వు సినిమా చేయాలి, అది లేకుండా నువ్వు అసలు నువ్వు ఎలా డైరెక్ట్ అవుతావు అనేది అయితే ఉండదండి. అంటే ఇఫ్ యు ఆర్ జెన్యున్ విత్ యువర్ స్టోరీ, అంటే ఇప్పుడు అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ హీరోకి అరే కథ బాగా చెప్పాడు అంటే, కథ చెప్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అండి. కథ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళకి వీడు తీయగలుగుతాడా లేదనేది ఒక సెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ సెన్స్ మీరు క్రియేట్ చేయగలిగితే అవతల వాళ్ళు కూడా అది అర్థం చేసుకునే మెచ్యూర్డ్ ఎనఫ్ అయితే దే విల్ ఆబ్వియస్లీ గివ్ సినిమా. అంటే మీకు కథ బాగా నచ్చి మీరు ప్రాపర్ స్టోరీ చెప్పి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు అనేది అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ దే విల్ ఈజీలీ డూ.
లేదంటే నాకు సినిమా ఎలా వస్తుంది? నాకు నేను యాక్చువల్లీ నాకు సినిమా గురించి ఐడియా లేదు. నేను 2017లో ఎప్పుడు వచ్చాను, నేను సినిమా ఎక్కువ సినిమాస్ కూడా నేను వర్క్ చేయలే. బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఐ మేడ్ ఏ షార్ట్ ఫిలిం, ఓకే, సహారా అని ఒక షార్ట్ ఫిలిం చేశాను. సో తర్వాత ఈ కథ చెప్పాను. సో ది బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీరో గారు ఈజ్ ఫుల్ హ్యాపీ. అండ్ పవన్ నెక్స్ట్ ఏంటి ఇమీడియట్గా ఈసారి సరే ఈసారి సెకండ్ హాఫ్ కూడా మంచి ఎంటర్టైనర్ చేసేద్దామని చెప్పి ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఈవెన్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు కూడా వెరీ మచ్ హ్యాపీ.